అల్లుడు గారు ఎలా వస్తున్నాడు, ఎందులో వస్తున్నాడు, ఏమీ అర్థమై చావట్లేదు, ఎలా తెలుసుకోవాలా? మా అల్లుడు బాబు వచ్చిన టైంలో ఎవడ ఎడ్ల బండి మీద వస్తుంది? ఎడ్ల బండిలో వస్తుంది ఎవరు? కాకిలా ఎంటబడి అరుస్తుంటే నువ్వు పెద్ద ముదర్లాగా ఆపరా. హలో, ఎవరవయ్యా నువ్వు? మా అల్లుడు గారు వచ్చే సమయంలో ఇలా ఎడ్ల బండిలో వచ్చి దిగావు? వైజాగ్ నుంచి కస్తూరిదేవి గారు. మా అల్లుడు బాబు విమానంలోంచి వస్తాడు కదా అనుకుంటే ఎడ్ల బండి నుంచి వచ్చేసాడు. చూడండి, నేను మీ అల్లుడు కాదు. అది నిజమే, పెళ్లి అయితేనే అల్లుడు గారు, కానీ పెళ్లి కాకుండా అల్లుడు. నేను మీ అల్లుడిని కాదు, నేను వచ్చింది రావాల్సిన చోటికే. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది బాబు, వీళ్ళకి ఎలా చెప్పాలి? చూడండి, నేను కైలాష్ ఫ్రెండ్ని, నా పేరు ఈశ్వర్. ఫోన్ లో అన్ని వివరాలు చెబుదామంటే మధ్యలో లైన్ కట్. రోడ్డు కాంట్రాక్ట్ పని మీద వస్తున్న మా అబ్బాయి మీ ఇంట్లో ఉంటాని సిగ్గుపడి ఏదేదో చెప్తాడు, చెప్పిందేది నమ్మకండి అని వారం రోజుల ముందే మీ అమ్మ మా అక్కయ్యకి కబురు పంపింది. మా అక్కయ్య ఈ వివరాలు మాకు చెప్పి ప్రియని తీసుకుని శివాలయానికి వెళ్ళింది. మీ స్టోరీ ఇంతటితో ఆపు. ఓహో, ఇది వేస్ట్ క్యాండిడేట్. అల్లుడు బాబేడి కనబట్టలేదా? అయ్యి బాబాయ్, నా పెళ్ళం కూడా కనబట్టలేదు. ఐఎమ్ సారీ, నాకు ఈ టపాసు అంటే కొంచెం భయం. నాకు కూడా. ఎక్కడ తెచ్చింది ఇది? మిమ్మల్ని చూడగానే సిస్టర్ ఫీలింగ్ కలిగిందండి. నాకు మిమ్మల్ని చూడగానే ఓ బ్రదర్ ఫీలింగ్. ఫీలింగ్ ఆ? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగ్? బాబు, ఇది నువ్వు చేసుకోబోయే పిల్ల కాదు, నేను ఆల్రెడీ చేసుకొని చూసుకుంటున్న పెళ్ళం. స్వర్ణ, మనకి పెళ్ళి 8 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవచ్చు, అందుకని నీ ఫీలింగ్స్ అతని వైపు మాత్రం తిప్పుకోవద్దు. అయ్యో, 8 ఏళ్ళైనా నీకు స్వర్ణకి పిల్లలు? మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడా? అచ్చం శ్రీదేవిలా ఉన్నావు. బాబు, మళ్ళీ చెప్తున్నాను, మై వైఫ్. బాబు, ఏమిటక్కడ చిన్నమామితో మాటలు? వదిలితే రోజంతా మాట్లాడుతుంటాడు. మీరు రండి. అల్లుడు బాబుని టపాసులు పిలిస్తే నా మీదనే బాంబులు పిలుస్తున్నాడే, ఓవర్గా వర్ణిస్తున్నాడు. బాబు, అయ్యో, ఇంత దూరం ఎడ్ల బండిలో వచ్చి అలిసిపోయి ఉంటారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. ఏమిటి అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతను ఇంట్లోకి రాణిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది. జాగ్రత్త. వాగకురా. వాగుతున్నానా? సైడ్కి రమ్మంటున్నాడు. నేను వాగింది వినపడిందా? నేను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదు కదూ? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకటాపురం రాజమహల్ ఎక్కడుందని అందరినీ అడిగాను, అంతా భయపడి సమాధానం చెప్పలేదు. అందుకని నన్ను ఎలాగైనా వెంకటాపురం రాజమహల్ మీరు తీసుకెళ్తే ఇక్కడ ఎవరుండమన్నా ఉండను. లేదంటే ఇక్కడే ఉంటాను. నేను తీసుకుపోతాను, కానీ చెప్పింది చెయ్యాలి. నేను చేసేది చెప్తాను. రెండు ఒకటే, పోదామా? నువ్వు లోపల.